త్రిభువన కమనంత మాలవర్ణం రవికర గౌరవరాంబరం దధానే వవ్రల కకులావృతానాబ్జం విజయ సఖేర తిరస్తు మేన వజ్య. సుహృజనందరికీ నమస్కారం. భాగవత పారాయణంలో మరొక అధ్యాయం, తృతీయ స్కంధం 6వ అధ్యాయం, విరాట్ పురుషావిర్భావం. ఋషిరువాచ అంటే మైత్రేయుడు చెప్తున్నాడు, ఇది తాసాం సుశక్తీనాం సతీనాం అసమేత్య సహ ప్రసుప్తలోకతంత్రాణం నిశామ్య గతిరీశ్వర. ఈశ్వరుడు ఆయన తన యొక్క స్వశక్తితోటి మాత్రమే సతీ లేకుండా లోకానంతా ప్రసుప్తంగా ఉంది అని గమనించాడు. కాళసంజ్ఞాం తదా దేవీం బిభ్రశక్తి మురుక్రమ త్రయోవింశతి తత్వానాం గణం యుగ పదావిశత్. అప్పుడు ఆయన కాళసంజ్ఞ అనేటటువంటి దేవిని తీసుకుని ఆవిడ శక్తితోటి కలిపి 23 తత్వాలని ఆయన 23 తత్వాలు వాటిలో ఆ గణముల్లో ఆయన ప్రవేశించాడు. సో అనుప్రవిష్టో భగవాన్ శేషరూపేణ తం గణం భిన్నం సంయోజయామాస సుప్తం కర్మ ప్రబోధయన్. ఆ 23 తత్వాల్లో ఆయన ప్రవేశించి వాటన్నింటినీ కూడా మేళనపరిచాడు, అన్నింటినీ కూడా సంయోజనం చేశాడు, చేసి కర్మలకి ప్రబోధ చేశాడు. ప్రబుద్ధ కర్మా దేవైన త్రయోవింశతి కోగణ ప్రేరితో అజనయత్ స్వాభిర్మాత్రాభి రధి పురుషం. అలాగే కనపడని వాటిలన్నింటినీ ఆయన అప్పుడు కార్యోన్ముఖం చేశాడు. 23 తత్వాలు భగవంతుడి ప్రేరణ చేత విరాట్ పురుషుల్లోకి అధిపురుషుణ్ణి ఉద్భవింపజేశాయి. అధిపురుషుడు విశ్వ సృష్టికర్త. పరేణ విశ్వాస్మిన్ మాత్రయ విశ్వసృగణ చిక్షుభాన్యో అన్యమాసాద్య ఎస్మిన్ లోకాశ్చరాచర. ఆ విరాట్ శరీరంలో భగవంతుడు ప్రవేశించాడు. అప్పుడు ప్రవేశించేటప్పటికీ ఆయన జనింపజేసినటువంటి 23 తత్వాలు ఒకదాంతో ఒకటి కదిలిసిపోయి క్షోభించాయి అంటే మనం ఎలా తీసుకోవాలంటే వాటిని ఒకదాంతో ఒకటి ఇంటరాక్ట్ అవ్వడం వల్ల మ్యూటేషన్ అయింది అని. మీరు కెమికల్స్ పట్టుకొస్తే ఏమవుతుంది, కింద కెమికల్స్ కలుపుకుంటే రియాక్షన్ వస్తుంది. క్షోభించడం అంటే అలాంటి గొప్ప బ్రహ్మాండమైన రియాక్షన్ వచ్చింది. రియాక్షన్ తోటి సృష్టి మొదలైంది. హిరణ్మయ సపురుష సహస్ర పరివత్సరాన్ అండకోశ వాసాప్సు సర్వసత్వ పబృహిత. ఆయన హిరణ్యమయంతో ఆ పురుషుడు 1000 దివ్య సంవత్సరాలు అంటే 360,000 మానవ సంవత్సరాలు ఆ అండకోశంలో ఉన్నటువంటి అండంలో నివసించాడు. అన్ని తత్వాలతోటి కూడా అన్ని సత్వాలతోటి ఇక్కడ కలిపి 1000 దివ్య సంవత్సరాలు అందులో ఉన్నాడు. సవై విశ్వసృజాం గర్భో దైవ కర్మాత్మశక్తిమాన్ విభవాజాత్మనా మేధ దశదా త్రిధా. విరాట్ రూపంలో ఆయన గర్భంలో అండకోశం యొక్క గర్భంలో ఉన్నాడు. అందులో ఏమి శక్తులు ఉన్నాయి, దైవ కర్మ ఆత్మశక్తులు ఈ మూడు ఉన్నాయి. దైవ కర్మ ఆత్మశక్తులు వాటిని ఏం చేశాడు ఆయన, 10 కింద 3 కింద విభజన చేశాడు. 10 అంటే పంచప్రాణాలు పంచ ఉపప్రాణాలు, 3 త్రిధ అంటే ఆధ్యాత్మికము అధిదైవికము అధిభౌతికము, అలాగే విభజించాడు. యేష యశేష సత్వానాం ఆత్మాంశ పరమాత్మన అద్య అవతారో యత్రాసో భూతగ్రామో విభావ్యతే. అప్పుడు ఆ తర్వాత ఆయన ఇంకేమి అప్పుడేమి లేవు, ఆయన ఒక్కడే ఉన్నాడు, ఆయనే మొదటి యొక్క అంశ. అంచేత ఆయన మొదటి అవతారం కింద తీసుకోవాల్సిందంటే ఆద్యు అవతారం, మొట్టమొదటి అవతారము అండకోశము, ఆ భూత సముదాయం అంతా భూతగ్రామం. సాధ్యాత్మ సాధిదైవశ్చ సాధిభూతై త్రిధ విరాట్ ప్రాణో దశ విధ ఏకదా హృదయేన చ. అధి ఆత్మ అధిదైవం అధిభూతం ఇవి మూడు త్రిధ. విరాట్ పురుషుడు యొక్క ప్రాణాలు దశ విధాలు అంటే కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు 5, 5, 10, హృదయం మనసు 11 ఇవి చేశాడు. ఇవి అయ్యాయి.
స్మరణ్ విశ్వసృజామీశో విజ్ఞాపిత మదోక్షజ విరాజమతపత్స్వేన తేజస్ తేజసైషాం వివృత్తయే. అప్పుడు విశ్వాన్ని సృష్టించడానికి విజ్ఞాపన చేసుకుని ఆ విజ్ఞాపనాన్ని చూసి అదోక్షజుడు అంటే భగవంతుడు వాటిని తేజస్ని జాగృతం చేయడానికి ఆ తన తేజస్సుతోటి ఆ విరాట్ పురుషుణ్ణి నిద్రలేపాడు. అథ తస్యావితప్తస్య కతిచాయతనానిహ నిర్విద్యంత దేవానాం తానిమే గతతశ్రుణు. అప్పుడు ఆ విరాట్ పురుషుడు వాటినన్నింటినీ తపింపజేశాడు. తపింపజేసి తపస్సు చేసి వాటినన్నింటినీ స్థానాలను ఏర్పాటు చేసి వాళ్ళందరికీ ఏమేం చేశాడు చెప్తాను విను అన్నాడు మైత్రేయుడు. తస్యాగ్ని రహస్యం నిర్భిన్నం లోకపాలో అవిషత్పదం వాచాస్వాంశేన వక్తవ్యం యయాశౌ ప్రతిపద్యతే. అప్పుడు మొట్టమొదటిగా అగ్ని తన యొక్క ఆధిపత్యంలో ఉన్న నోరు వాక్కు ఆ ఇంద్రియాలతోటి దాంతో వచ్చాడు. దానిని ఎందుకు చేయొచ్చు, దాంతో జీవుడు మాట్లాడవచ్చు. నిర్భిన్నం తాలువరణం లోకపాలు అవిశద్ధరే జిహ్వాయాంశేన శిరసం యయాసౌ ప్రతిపద్యతే. ఆ తర్వాత విరాట్ పురుషుడు యొక్క దవడలు ఏర్పడ్డాయి. దవడలతో పాటుగా నాలిక, దాని యొక్క అధిదైవం వరుణుడు, వాళ్ళ అది ఉద్భవించాయి. నిర్భిన్నే అశ్వినో నాశే విష్ణు రావిషతాం పదం ఘాణే నాంశేన గంధస్య ప్రతిపత్తిర్యతో భవేత్. ఆ విష్ణు ఆ విరాట్ పురుషుడు యొక్క నాసికా రంధ్రాలు రెండింటిలోనూ అశ్వినీ దేవతలు దాని యొక్క వాటి యొక్క అంశ ఘ్రాణేంద్రియం అంటే వాసన చూడగలిగే ఇంద్రియంతో ప్రవేశించారు. నిర్భిన్నే అక్షిణీ త్వష్ట లోకపాలు అవిషద్విభో చక్షుషాంశేన రూపాణం ప్రతిపత్తిర్యతో భవేత్. ఆ తర్వాత విరాట్ పురుషుడికి దేహాల్లో కళ్ళు ప్రకటితలయ్యాయి, మేనిఫెస్ట్ అయ్యాయి. వాటికి లోకపాలుడు దిక్పాలకులుడు సూర్యుడు ఆ అంశ తన యొక్క చూపు అంశతోటి దృష్టితోటి ప్రవేశించాడు. నిర్భిన్న అన్యస్య చర్మాణి లోకపాలో అనిలో అవిశత్ ప్రాణానాంశేన సస్పర్శం యానాసో ప్రతిపద్యతే. అప్పుడు ఆయన యొక్క విరాట్ పురుషుడికి చర్మం ఏర్పడింది. ఆ చర్మంకి స్పర్శకి అధిదేవత అయిన వాయువు అందులో ప్రవేశించాడు. దానితో ఏంటంటే స్పర్శాది కలిగింది. విరాట్ పురుషుడు ఈ అండంలోనే ఉన్నాడు. ఇంకా అండానికి ఇవన్నీ జరుగుతున్నాయి. కర్ణావశ వినిర్భిన్నవు దిష్ణ్యంశం విభుర్దిశ శ్రోత్రేణ అంశేన శబ్దశ సిద్ధిమ్యేన ప్రపంచతే. ఆ తర్వాత విరాట్ పురుషుడికి కర్ణరంధ్రాలు మేనిఫెస్ట్ అయ్యాయి. అందులో ఆ దిక్కులు అష్టదిక్కులు వాటి యొక్క అదే శబ్దం ఆకాశం నుంచి వస్తుంది కాబట్టి ఆ దిక్కులు వాటితోటి ఆ కర్ణేంద్రియాలతోటి వినడానికి కలిగేటువంటి జ్ఞానేంద్రియంతో ప్రవేశించారు విరాట్ పురుషులకి. త్వచమస్య వినిర్భిన్న విషుద్ధిష్ణమోషధి అంశేన రోభిభిఖండూం యైరాసు ప్రతిపద్యతే. చర్మం ఏర్పడగానే ఔషధులు వాటి యొక్క మేనిఫెస్టేషన్ అయిన రోమాలతోటి ప్రవేశించాయి. దానితో ఏంటంటే ఆ రోమాలతోటి ఆయన దానికి ఇది అయినటువంటి కండు అంటే దురద అనుభవిస్తాడు. మేఢ్రంత శివి నిర్భిన్నం స్వదిష్ణ్యం కగుపావిషత్ రేతసాంశేన ఏనాసా వానందం ప్రతిపద్యతే. ఆ విరాట్ పురుషుడు దాంట్లో అప్పుడు పురుష జననాంగం ఉత్పన్నమైంది, మేనిఫెస్ట్ అయింది. అందులో ప్రజాపతి అంటే పిల్లల సృష్టికర్త తన అంశైన వీర్యంతో ప్రవేశించాడు. ఆ వీర్యం వల్ల ఆ జననాంగం వల్ల ఆనందాన్ని జీవుడికి ఆనందం కలుగుతుంది. గుదంపుంసో వినిర్భిన్నం మిత్రో లోకేశ అవిషత్ వాయునాంశేన ఏనాసో విసర్గం ప్రతిపద్యతే. అప్పుడు ఆ విరాట్ పురుషుడి శరీరంలో పెద్ద ప్రేగులు కాళ్ళను తర్వాత ఏమో మలద్వారం ఇవన్నీ ఏర్పాటాయి. దాని యొక్క అధిదైవం మిత్రుడు, ఆయన తన అంశే పాయు అంటే పెద్ద పేరు కాలంతో
వచ్చాడు. దాని నుంచి డిశ్చార్జ్ ఎక్స్క్రెషన్ బయటికి రావడం అనేది జరుగుతుంది. హస్తావ శివి నిర్భిన్న వింద్ర సోపతి రావిషత్ వార్తాయాంశేన పురుషో యయా వృత్తి వృత్తిం ప్రపంచతే. అప్పుడు హస్తాలు ఏర్పడ్డాయి విరాట్ పురుషుడికి. ఆ హస్తాల యొక్క అధిపతి ఇంద్రుడు తన తన అంశ దాంతో పట్టుకోవడం చెయ్యడం పనులు చేయగలిగే శక్తితోటి ఆ చేతుల్లో ప్రవేశించాడు. దానివల్ల ఆ చేతుల వల్ల ఇది తన యొక్క జీవన వృత్తిని సాగిస్తాడు జీవుడు. పాదావశ్య వినిర్భిన్నో లోకేశ విష్ణురావిషత్ గత్వా స్వాంశేన పురుషో యయా ప్రాప్యం ప్రపద్యతే. ఆ విరాట్ పురుషుడికి పాదాలు ఏర్పడ్డాయి. ఆ పాదాల యొక్క అధిదేవం విష్ణువు. ఆ విష్ణు తన గమన శక్తిని గతిశక్తిని దాంతో ప్రవేశించాడు. దీన్ని ఉపయోగించుకుని జీవుడు ఎక్కడ కావాలంటే అక్కడికి వెళ్తాడు. జీవుడు జంతువు కావచ్చు, మనిషి కావచ్చు. బుద్ధించా శివి నిర్భిన్నాం భాగీషు ధిష్యమావిశత్ బోధీనాంశేన బోద్ధవ్యం ప్రతిపత్తిర్యతో భవేత్. అప్పుడు వాగీషుడు అంటే బ్రహ్మ పితామహుడు, ఆయన బుద్ధి కింద ఆయన ప్రవేశించాడు విరాట్ పురుషుడు. దానితో ఏంటంటే అన్ని గ్రహణ శక్తి వస్తుంది, చేతనం వస్తుంది, ఎనాలిసిస్ వస్తుంది, విశ్లేషణ అవన్నీ వస్తాయి. హృదయం చాస్తి నిర్భిన్నం చంద్రమాధిష్ఠమావిశత్ మనసాంశేనయనాసో విక్రియం ప్రతిపద్యతే. అప్పుడు ఇంద్రుడు చంద్రుడు ఆ హృదయం యొక్క అధిదేవత. ఆ చంద్రుడు హృదయ రూపంలో జీవుల్లో ప్రవేశించాడు. దానితో ఏంటంటే సంకల్పం వికల్పం అంటే చేద్దామనే కోరిక, ఆపేద్దామనే కోరిక అవన్నీ వస్తాయి. అన్నింటి మీద ఆశ అవన్నీ కలుగుతున్నాయి. ఆత్మనం చెస్య నిర్భిన్నం అభిమానం అవిషత్పదం కర్మణాంశేన ఏనాసో కర్తవ్యం ప్రతిపద్యతే. ఆ తర్వాత ఆత్మజ్ఞానం అంటే ఆత్మ యొక్క చేతనం ఒక స్పృహ కలిగింది. అది అహం, అహం అనేటటువంటి భావం, నేనటువంటి భావము. దానికి అధిదేవత రుద్రుడు. ఆ రుద్రుడు కూడా వచ్చండి. ఈ దేవతలందరూ కూడా విరాట్ పురుషుడి నుంచి వచ్చారు. ఆ తర్వాత ఇవన్నీ మనిషికి వచ్చాయి. సత్వం చాసి వినిర్భిన్నం మహాన్ ధిష్ణ్యం ఉపావిశత్ చిత్తేనాంశేన ఏనాసో విజ్ఞానం ప్రతిపద్యతే. ఆ తర్వాత చిత్తం అనేది ఏర్పడింది. ఈ చిత్తశక్తితోటి విజ్ఞానాన్ని నిలబెట్టుకోగలుగుతున్నట్టు మెమొరీ అవి జ్ఞాపకం అవి వచ్చాయి. శీర్ణు అశ్చిద్యౌర్ధార పద్భ్యాంఖం నాభేరు పద్ృత పద్యత గుణానామృతయో యేషు ప్రతీయంతే సురాదయ. అప్పుడు ఆయన విరాట్ పురుషుడి శిరస్సు నుంచి స్వర్గలోకము, పాదాల నుంచేమో ధర భూమి, నాభి నుంచేమో ఆకాశం అంతరిక్షం ఇవన్నీ ఏర్పడ్డాయి. వీటిల్లోనే మూడు గుణాలు వచ్చాయి. ఏంటి? సత్వ రజస్తమో గుణాలు. సత్వగుణం దేవతలు, రజోగుణం మానవులు, భూతప్రేతాదులు తమో గుణం. గృహానృతేషు ప్రతీయంతే సురాదయ ఆత్యంతికైన సత్వేన దివం దేవా ప్రపేదిరే ధరాం రజస్వభావేన పణయో ఏచతానసు. అప్పుడు దేవతల సత్వగుణం వల్ల వాళ్ళందరూ స్వర్గంలో ఉంటారు. మనుషులు వాళ్ళకు ఉపయోగపడేవన్నీ మిగిలినవన్నీ కూడా దాంతో రజోగుణంతో ఉంటారు. వాళ్ళందరూ భూమిలో ఉంటారు. తాతీయైన స్వభావేన భగవన్నాభిమాశ్రిత ఉభయోరంతరం వ్యోమ యరుద్ర పార్శ్వతాం గణ. ఆ యొక్క తామస గుణాదులు వాళ్ళందరూ భగవంతుడి యొక్క నాభి ప్రాంతంలో ఉంటారు. వాళ్ళందరూ కూడా రుద్రుడికి అసోసియేట్స్గా ఉంటారు. వాళ్ళు ఆకాశానికి భూమికి మధ్య ఉన్నటువంటి అంతరిక్షంలో ఉంటారు. ముఖతో ఆవర్తత బ్రహ్మ పురుషస్య కురుద్వహ యస్తున్ముఖాత్వాద్వర్ణాం ముఖ్యు అభూత్ బ్రాహ్మణో గురు. అప్పుడు ఆయన యొక్క ముఖం నుంచి వేదాలు బ్రాహ్మణులు వచ్చారు. ముఖము అంటే వదనం కాదు, ముఖము అంటే నోరు. నోట్లోంచి వచ్చారు, నోట్లోంచి వచ్చారు కాబట్టి శృతం అంటే శబ్దము. అది వేదం నోట్లోంచే వస్తుంది. బ్రాహ్మణులు కూడా నోట్లోంచి వచ్చారు కాబట్టి వీళ్ళు అన్నీ సరిగా పలకగలుగుతారు, చక్కగా నోరుని మంచిగా ఉపయోగించగలుగుతారు. వారు నోట్లోంచి వచ్చారు కాబట్టి నాలుగు వర్ణాల్లోనూ బ్రాహ్మణులు గురువులు అంటే
గురుత్వం వహించే వాళ్ళు అందరికీ పెద్దవాళ్ళు. బహుభ్యో అవర్తత క్షత్రం క్షత్రియ స్తదను వ్రత యో జాతస్త్రాయితే వర్ణాన్ పౌరుష కంటక క్షతాత్. బాహువుల నుంచి క్షత్రియులు వచ్చారు, వాళ్ళు రావడం వాళ్ళకి పుట్టడం వల్ల వాళ్ళకి బాహువులు బలంగా ఉంటాయి కాబట్టి మిగిలిన అన్ని వర్ణాల వారిని అన్ని కంటకాల నుంచి రక్షించేటటువంటి కర్తవ్యం. విశో అవర్తంత తస్యోర్ ఓర్లోకో వృత్తికర్వీ వీర్విభో వైశ్య తదుద్భవ వార్తాం నృణాం యహ సమవర్తయత్. తొడల నుంచి వైశ్యులు వచ్చారు, వాళ్ళు వ్యవసాయము ఇటువంటివన్నీ కూడా చేస్తారు, చేసి మొత్తం అంతా కూడా జీవనానికి కావలసినటువంటి అన్నీ కూడా వాళ్ళు ఏర్పాటు చేస్తారు, వాళ్ళకి మంచి సమర్థత ఉంటుంది. మధ్యాం భగవతో జిజ్ఞే శుశ్రూష ధర్మ సిద్ధయే తస్యాం జాతపురా శూద్రో ఎదురుత్య తృష్యతే తృష్యతే హరి. పాదముల నుంచి శూద్రులు వచ్చారు, ఆ శూద్రులకన్నీ కూడా అన్ని పనులు చేయడానికి శక్తి ఉంది, వాళ్ళ ఏ వృత్తి అయినా చేయొచ్చు. వాళ్ళు ఇవాళ యొక్క వృత్తులను చేసినట్టయితే దానితోటి హరి చాలా సులభంగా ప్రసన్నమవుతాడు. అందరిలోకి సులభంగా ప్రసన్నమయ్యేది ఎవరికంటే శూద్రుడికి. వాళ్ళు వాళ్ళ పని చేస్తే చాలు, మిగిలిన ముగ్గురికి కూడా అన్ని వర్ణాలని కాపాడవలసింది ఉంది. వైశ్యుడందరికీ భోజనం పెట్టాలి, క్షత్రియుడందరినీ కాపాడాలి, బ్రాహ్మణుడు అందరినీ పాపాల నుంచి కాపాడాలి. వాళ్ళకి అటువంటిది ఏం లేదు, ఆ పని చేస్తే చాలు, వాళ్ళు చాలా సులభంగా అవుతాడు. మిగిలిన వాళ్ళకి ఎవరికి చెప్పలేదు, మైత్రే మహర్షి సులభంగా అవుతాడని ఈ కులానికే చెప్పాడు. ఏతే వర్ణ స్వధర్మేణ యజంతి స్వగురుం హరిం శ్రద్ధయాత్మ విశుద్ధ్యర్థం యజ్ఞాత సహవృత్తిభీ అంచేత. ఈ నాలుగు వర్ణాల వాళ్ళు కూడా తన యొక్క వాళ్ళ యొక్క స్వర గొప్పవాడే పెద్దవాడైన హరిని వాళ్ళ స్వధర్మం ఆచరించడం ద్వారా సంతృప్తిపరచాలి, వాళ్ళు శ్రద్ధగా చెయ్యాలి, ఆత్మని శుద్ధిపరచుకోవడం కోసం యజ్ఞాలు అవి చేయించాలి. వాళ్ళకి కులధర్మే వాళ్ళకి యజ్ఞం. ఏతక్షత్ర భగవతో దైవకర్మాత్మ రూపిణ కశ్రద్ధ్యాదుపాకర్తుం యోగమాయా బలోదయం. ఓ క్షత్రుడా అంటే శూద్రుడా విదురుడా, ఇది దైవము కర్మ ఆత్మ రూపము, ఇది ఇలా ఒక్క కనపడుతుంది, ఇలా మేనిఫెస్ట్ అవుతుంది. కానీ ఎవరి ఇది యోగమాయలో మనం ఉన్నందరం వాళ్ళం, యోగమా యొక్క బలంలో నొక్కబడినటువంటి వాళ్ళం మనం అందరం, దాన్ని ఎవరు వర్ణించడానికి ఎవరుకి శక్తి లేదు, సాహసం చేయలేరు. తథాపి కీర్తయామ్యంగా యథామతి యథాశ్రుతం కీర్తిం హరే స్వాం సత్కర్తుం గిరిమన్యాభిదాసతీం. నేనైతే ఎవరైనా కీర్తిస్తుంటే ఎలా విన్నానో అలాగే నా మనసులోకి దాన్ని అర్థం చేసుకుని ఎలా వస్తుందో, నేను ఎలాగే సృష్టి వేదాలు చెప్తున్నాయో, వేదాలు ఎలా కీర్తిస్తున్నాయో హరిని, అది నాకు తెలిసినంత వరకు నీకు అందించాను అందిస్తాను. మన యొక్క మన మీ ఏవో చిన్న చెడ్డ పనులు మా చేస్తాము, చెడ్డ మాటలు మాట్లాడతాము, వాటిని తోటి కలుషితమైన నోటిని శుద్ధి చేసుకోవడానికి హరికీర్తనం చెయ్యాలి. నా నోటిని అలా హరికీర్తనతోటి శుద్ధి చేసుకుంటాను. ఏకాంతలాభం వచిషో అనుపుంసాం శుశులోకమౌలేర్ గుణవాదమాహు శృతేశ్య విద్వద్భి కృపాకృతాయాం. మన ఏకాంతంలో లాభం కోసం అని చెప్పి హరి యొక్క గుణాలని కర్మలని లీలలని మనం వచనాల్లో చెప్పుకోవాలి, మంచి శ్లోకాలు చెప్పాలి. ఆయన కీర్తనం చేయడం వల్లనే మన నాలుక నోరు చెవులు కళ్ళు ఇవన్నీ కూడా శుద్ధి అవుతాయి, సార్థకాలు అవుతాయి. ఈ అంచేత ఇది వేదాల్లో విద్వాంసులైన వాళ్ళందరూ ఇలాగే చెబుతారు. కథా సుధాయాం ఉపసంప్రయోగం ఆత్మను అవసితో వత్స మహిమ కవిన ఆదిన సంవత్సర సహస్రాంతే ధియా యోగ విపక్వయ. అదంతా కథా అమృతం, అది కథా సాగరం, అది దాన్ని మనం ఈదలేము, దాన్ని ఎవరు ఈదలేరు. దాన్ని కూడా బ్రహ్మ పుట్టిన తర్వాత ఆయన మేనిఫెస్ట్ అయిన తర్వాత 1000 సంవత్సరాల పాటు దీని గురించి బాగా ఆలోచించాడు. తావు ఏం చేసినా కానీ ఈ విరాట్ పురుషుడి యొక్క మహిమ గురించి ఆయనకేమీ అంత అర్థం కాలేదు.
అతో భగవతో మాయా మాయినామపి మోహిని యత్స్వయం చాత్మవర్తాత్మ నవేద కిముతా పరే. ఆయన మోహం సృష్టించాడు విరాట్ పురుషుడు. ఆ మోహంలో మనం అందరం చిక్కుపడిపోయి ఉన్నాము. ఆ మోహంలో నుంచి చేత ఏంటంటే ఆయన్ని తెలుసుకోవడం సామాన్య మానవులకి తెలియదు, మహామేధావులకు కూడా సరిగా తెలియదు. ఆయన చేత ఆ భగవంతుడు కూడా ఆయన యొక్క ఆత్మలోకి లోతుపాతుల్ని చెప్తాడా చెప్పలేడు చెప్పడు. ఏతో అప్రాప్యన్యవర్తంత వాచస్య మనసా సహా అహంచాన్యమే దేవాస్తస్మై భగవతే నమః. ఆయన విరాట్ పురుషుడి మహిమల్ని మనం మా మాటల్లో కానీ మనసుతో కానీ అంత సులభంగా ఎరగలేము. మనం ఏం చేస్తూ పెద్ద పెద్ద ఋషులు గొప్ప మహర్షులు వాళ్ళు వాళ్ళే చేయలేరు. అలాగే భగవంతులు అయితే సమానమైన దేవతలు కూడా ఆయన గురించి తెలుసుకోలేరు. అటువంటి భగవంతుడికి విరాట్ పురుషుడికి నేను పదే పదే తిరిగి తిరిగి ప్రణామం చేస్తున్నాను అని చెప్పి మైత్రేయ మహర్షి విదురుడికి చెప్పాడు. ఇది శ్రీమద్భాగవతే మహాపురాణే పరమహంస్యాం సంహితాయాం తృతీయ స్కందే విరాట్ పురుష ఆవిర్భావం నామ షష్ఠో అధ్యాయ. స్వస్తి సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. శుభం భూయాత్.